భూ కబ్జా చేసేందుకు అధికారులు అడ్డం ప్రయత్నించారని టీడీపీ నాయకులు సయ్యద్ రఫీ ఆరోపించారు అమరావతి విలేకరులతో మాట్లాడారు బ్రాహ్మణుల వద్ద కౌలుకు తీసుకుని ఆరు ఎకరాల్లో వైసీపీ కార్యకర్త సలీం వరి సాగు చేసుకున్నాడని చెప్పారు భూమి విషయం కోర్టులో ఉందని అన్నారు ఎమ్మెల్యే ఏం చెప్తే అదే చట్టంగా మారిపోయిందన్నారు తహసీల్దార్ కూడా బెదిరింపులకు పాల్పడ్డారన్నారు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే ఏ విధంగా వేధించారో అర్థం చేసుకోవచ్చన్నారు వివాదాస్పద స్థలాలన్నీ కబ్జా చేయాలనే ఆలోచనతో వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు హక్కులున్న వారి వద్ద నుండే భూమి లాక్కునే మీరు భూ సర్వే చేసి ఇంకేం చేస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు పాము తన పిల్లల్ని తానే తినేసినట్టు వైసీపీ నాయకులు తమ కార్యకర్తలనే వాళ్ళు వేధించటం ఆత్మహత్యలకు దారి చేసే పరిస్థితులు కల్పించడం ప్రారంభమైంది గుంటూరు జిల్లా బట్టిప్రోల్ మండలం సలీం అనేటువంటి ఒక పేద రైతు వైసీపీ నాయకుడు ఆ పోతుమరు అనేటువంటి గ్రామంలో ఆ పొలాల్ని ఆ సలీం అనేటువంటి ఒక పేద ముస్లిం రైతు వైసీపీ కార్యకర్త అతను ఈ వైసీపీ నాయకుడు శివారెడ్డి అనే అతను అక్కడ వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అండతో ఆ పొలం నీది కాదు అది మాది ఆ పండించిన పంట కూడా మాదే అని చెప్పి అతన్ని ఆ పంట కోసుకోకుండా ఆంక్షలు పెట్టాడు యాక్చువల్గా అది కోర్టులో ఉంది పైగా అది బ్రాహ్మల ఆధిపత్యంలో ఉంది ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి పొలం అది వాళ్ళు అతనికి కౌలికి ఇచ్చారు ఇతను అక్కడ పంట వేసాడు పంట పండించుకుంటున్నాడు ఈ భూకబ్జాల పర్వం మొత్తం రాష్ట్రంలో ప్రారంభమైంది ఎక్కడ ఏ రకమైనటువంటి డిస్ప్లూట్ ల్యాండ్ ఉన్నా పొలాలున్నా ఇళ్ళున్నా ఆస్తులున్నా ఇక వీళ్ళు దూరిపోతా ఉన్నారు ఏదో ల్యాండ్ తగాదా అనేది కోర్టులో ఉంది బట్ అది వాళ్ళు ఇతనికి ఇచ్చారు ఈ శివారెడ్డి అనేతనికి సంబంధం లేదు ఈ విజయసాయి రెడ్డి గారి ప్రోద్బలంతో ఈ శివారెడ్డి బరి తెగించి ఇక మొత్తం పంటతో పాటు మొత్తం పొలాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఇది జరిగినటువంటి సంఘటన ఈ వైసీపీ కార్యకర్త సలీము ఎంత బ్రతిమలాడినా సరే అతను ఒప్పుకోలేదు ఒప్పుకోని నేపథ్యంలో తహసీల్దార్కి అంటే ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ కూడా నువ్వు పంట నువ్వు పంట తీసుకోవటం కుదరదు నువ్వు కొయకూడదని చెప్పేసి ఆయన ఆర్డర్ జారీ చేశాడు ఫేస్బుక్లో ఈ విషయం అంతా చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటాను కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఫేస్బుక్లో చెప్పాడు అది వైరల్ అయింది కొంతమంది వెళ్ళి నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి అతన్ని పట్టుకోవటం జరిగింది అయినప్పటికీ అతను పొడుచుకున్నాడు అంటే ఎంత వెక్స్ అయిపోతే ఎంత బాధపడితే ఎంత అతని పరిస్థితి విషమిస్తే అతను కత్తితో పొడుచుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎంత వేధించారనేది మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది